ఆనందంగా వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీకి అండగా ఉండే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండేది ఏమంటే 2019లో బీసీకి అండగా ఉంటాను, మీకు అందరికి సహాయ సహకారాలు అందజేస్తాను, ఎమ్మెల్యేలు ఇస్తాను, మినిస్టర్ల పదవులు ఇచ్చి కార్పొరేషన్ పదవులు ఇచ్చి కేవలం కుర్చీలకే పరిమితం చేసి ఆ రోజు రాజ్యసభకి మన ఆంధ్రప్రదేశ్లో బీసీలు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డికి అని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో తెలంగాణలో ఉండే ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టించేదే కాకుండా ఈరోజు బీసీలకి ఎంతోమందికి హత్యలైతే ఏమి 26 మంది పైగా హత్యలు చేసి మొన్న ఈ మధ్యలోనే చిన్న పిల్లవాడు 15 ఏళ్ళ పిల్లవాడిని హత్య చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. కేవలం వాళ్ళ అక్కని అరెస్ట్మెంట్ చేస్తున్నాడని ఆ పిల్లవాడు పెద్ద దిక్కుగా ఇంటిలో తండ్రి లేని పరిస్థితిలో కూడా ఆ పిల్లవాడు ఎదిరించిండేవాడు. ఘనత నిజంగా చెప్పాలంటే ఆ పిల్లవాడిని కృష్ణాలు పోసి చంపేసి అమర్నాథ్ గౌడ్ని ఆయన బీసీ అని కనపడలేదా అని మేము ఆర్ కృష్ణయ్య గారిని వేలెత్తి చూపిస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి? మీరు రాజ్యసభలో కూర్చొని 50% రిజర్వేషన్ తీసుకొస్తానని తెలియజేస్తున్నారే కానీ ఇప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని దింపి 24% రిజర్వేషన్ చేసిండే జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు నోరు మెదలపలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. దాదాపు 16,800 కొరత పెట్టిండే ఈ బీసీకి ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదేనా మీరు చేస్తున్నది? ఆర్ కృష్ణయ్య గారు, మీరు నిజంగా బీసీ సంఘాలని కూడా మీరు ధిక్కరించాలని మేము వెల్లడిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా 2014 నుంచి మేము బీసీ కులస్తుల్లో మీ ఆధ్వర్యంలో ఒక వైస్ ప్రెసిడెంట్గా నేను నిలబడినాను. ఆ రోజు నుంచి మీరు 50% రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్తున్నారే కానీ ఇదివరకు మీరు ఏమీ చేయలేదు. ఈరోజు మీకు రాజ్యసభలో మీకు సీట్ ఇచ్చారు, అయినా మీరు ఏమీ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మేము నిలదీసి అడుగుతున్నాము, బీసీలకి ఏమి మీరు చేశారు? ఈ అరాచకమైన ఆంధ్రప్రదేశ్లో బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఎక్కడే కానీ నిలదొక్కునే అవకాశం కల్పించినాడని మేము అడుగుతున్నాం. బీసీ సోదరుల్ని అణగదొక్కేదే చేస్తున్నారే కానీ ఎక్కడ చూసినా అరాచకాలు, హత్యాచారాలు, తప్పుడు కేసులు పెడుతున్నారు, భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారని మేము నిలదీసి అడుగుతున్నాం. మీరు ఆర్ కృష్ణయ్య గారు, మీరు దీనికి ఖండించి మీరు మీ ప్రభుత్వంకి మీరు వ్యతిరేకతంగా మీరు పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల సోదరులకు అందరికీ, బీసీ సోదరులకు అందరికీ ప్రత్యేక వందనం తెలియజేసుకుంటున్నాం.